పార్టీకి సంబంధించి కొన్ని వివాదాలు కూడా నడుస్తుంది కదా, సెంటిమెంట్ ఇష్యూ అని ఎవరు మాట్లాడదు దీనిపైన అని ఆయన మాత్రం మాట్లాడుతున్నారు. ఏ విషయం? కార్తీ దీని ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో లడ్డు అనేది సెంటిమెంటు, దాన్ని మాట్లాడదు అనగానే సినిమా వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడారు ఆయన. సార్ జోహోన ఓవత దిల్లియా దివానకో దౌలంకో గుండంకో అని మనం ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక ఎప్పుడు ఎవడికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఎవడికైనా అన్నీ ఉన్నప్పుడు హుందాగా బ్రతికేవాడే మనిషి. ఏ రోడ్లో ఆ దెబ్బ కొట్టేవాడు మనిషి కాదు. ఏ స్టేజ్కి ఎక్కుతున్నావు ఆ స్టేజీ మాటలు, ఏ గూటికి వెళ్తున్నావు ఆ గూటి మాటలు, అలాంటి మాటలు చెప్పే రకాన్ని నేను కాదు. నా గురువు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి మీన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాంటి వాళ్ళం నేను కాదు, ఆయన కాదు. ఆయన కాదు కాబట్టే ఆయన దగ్గరే నేను ఉంటున్నా 15 ఏళ్ళ నుంచి. బ్యాలెన్స్ ఇప్పుడు ఎన్నాళ్ళు తర్వాత చచ్చిపోతాను తెలుసు కదా, అక్కడ దాకా ఈయన దగ్గరే ఉంటాం. ఇప్పుడు ఆ అఫిడవిట్ నేనే వెర్బల్గా ఇస్తున్నా, దేవుళ్ళనైనా మారుస్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి నేను మార్చను. అఫిడవిట్లో సంతకం పెట్టాల్సి వస్తుందని భయంతో డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే దాంతో రాలేదు జగన్ అని క్వశ్చన్ ఇచ్చాం చంద్రబాబు సార్. ఇప్పుడు ఒక మనిషి మన ఫస్ట్ టైము ఎక్కడి నుంచో, కొరియా నుంచో, ఈజిప్ట్ నుంచో, ఎక్కడి నుంచో క్రిస్టియన్ జగన్మోహన్ అని వస్తున్నాడు ఒక అతను అని అంటే, అక్కడ ఎవరు బాబు నువ్వు, మీరు క్రిస్టియన్ అంట కదా, మీరు మరి పైన మా సంప్రదాయాలు వేరే, మా ఆచారాలు వేరే, మా పద్ధతులు వేరే, అందుకని ఈ అఫిడవిట్ రాసివ్వు అంటే పద్ ఈయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాడు, ఎన్నోసార్లు తిరుపతి సాంప్రదాయాల ప్రకారంగా లుంగి కట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు పెట్టుకున్నాడు, దేవుడు దండం పెట్టుకున్నాడు. ఏంటి ఆయనకి దోషం ఏంటి చెప్పండి? దీని ఆయన్ని ఆయనకి యేసు ప్రభువుని ఎలా సిలువ వేసి కఠినంగా బల్లెంతో కొడతారో, అక్కడ డొక్కల్లో కొడతారో, అలా డొక్కల్లో కొట్టినా హిందూ ధర్మం గురించి ఒక్క మాట కూడా ఇప్పుడు జీవితంలో ఆయన మాట్లాడారు కాదు బ్యాడ్గా? ఎప్పుడైనా హిందుత్వాన్ని ప్రశ్నించాడా ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఒకటి. నాకు ఉంటూ బాగుపోయినా బాధగా కూడా మాట్లాడుతున్నా అంత నొప్పితో కూడా. ఆయన అన్నాడుగా ముస్లిం సోదరుల దగ్గర మసీదులోకి వెళ్ళాడుగా, మసీదులో ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడాడుగా, మోడీ విమర్శించాడు కదా, హిందువులను విమర్శించాడు కదా, హిందుత్వాన్ని విమర్శించాడు కదా, హిందూ దేవాలయాన్ని పడగొట్టాడు కదా. ఎక్కడ పుష్కరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలను పడగొట్టాడో, కూల్చివేశాడు గొడ్డళ్లతో గురపాలతో. ఆయన హిందువా? ఏ పడగొట్టాడో చెప్పనండి, గొడ్డళ్లతో గురపాలతో జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చెప్పనండి. నేను అన్నీ ఆన్సర్ చెప్తాను. 100 మంది తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రండి ఇక్కడికి, అందరు రండి, అన్ని సమాధానాలు చెప్తా నేను, పదే చెప్తా, దానికి అర్థాలు చెప్పండి చాలు. నిజంగా అఫిడవిట్ కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే నాయుడు నిజంగా హిందువు మీద ప్రేమంటే పక్కనే ఉన్న విజయవాడలో పక్క పక్కనే ఉన్న ఎత్తో పవిత్రంగా పవిత్ర జలాలతో నిర్మించిన దేవాలయాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాళ్ళతోనో చెప్పులతోనో దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్ళి ఎక్కడో గోడౌన్లో పండుకాడు. అతనా హిందువు? ఎవడైనా హిందువు అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలడా, దేవాలయం మీద చెయ్యి వేయగలడా? దేవాలయాల్లో చెప్పులు కూడా బయట పెట్టి మోకాళ్ళ తొక్కెళ్తారు, అంత పవిత్ర భావం దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎట్ట పడగొట్టాడో గొడ్డళ్ళతో ముక్కులు, దేవుడి ముక్కు, దేవుడి గుండె, దేవుడి కాలు, అభయాస్తం దేవుడిది, దాన్ని కూడా గడ్డ పరుగుతో తొరిగేసి బయటి ఎరగొట్టి ఎక్కడో దూరంగా ఇసిరి పడేశాడు. ఇది పొలంలో కట్టెలు కొట్టి ఇసిరేసినట్టుగా దేవుళ్ళనే. అతనా హిందూ? ఒక్కసారి చెప్పడు సార్ నేను తెలుసుకుంటా. ఓకే, ఓ అడ్డమైపోయింది ఒక్కసారే.
అదే ఎన్నిసార్లు అన్ని మతస్థుల ఆస్తులు అవన్నీ ఏ అంటే నోరు మూసుకొని బయటకు వచ్చావు. అండ్ హిందుత్వ నీకు ఈజీ కాదు, నీకు పెద్ద లెక్క కాదు హిందుత్వ అంటే, అస్సలు లెక్క కాదు. అది అన్ని పడేస్తావా? ఎన్నిసార్లు పడేసారు జగన్ గారు? మీరందరూ చెప్పండి సార్, మీ జర్నలిస్టులు కానీ పెద్ద పెద్ద మహానుభావులు కానీ పెద్ద పెద్ద పార్టీ లీడర్లు కానీ పార్టీ అధ్యక్షులు కానీ ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా నేను క్రిస్టియన్ని, జగన్మోహన్ రెడ్డిని నేను క్రిస్టియన్ని, హిందూ అంటే నాకు ఇష్టం లేదు, పగలగొట్టండి అన్నాడు ఎప్పుడన్నా? ఆఫ్ ద రికార్డ్ అని అన్నాడా? రికార్డులో అన్నాడా? ఎన్నిసార్లు అక్కడ రాజశ్యామల వేగం కూడా దండం పెట్టుకొని గంటల పాటు పూజ చేసుకున్నాడు మనిషి. హిందుత్వ అనేది లేకపోతే, దేవుడు అనేది లేకపోతే, దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఇంకా ఆయన్ని నీకు హిందువులు కాదు, నువ్వు హిందూ కాదు, నువ్వు క్రిస్టియన్. ఎస్, ఆయన హిందూ కాదా ముస్లిం కాదా, దేవుడు. మహాత్మా గాంధీ చెప్పాడు కదా, ది గ్రేట్ జాతి పిత, ఆయన కూడా నమ్మరు మీ రాజ్, ఆయన కూడా నమ్మరా పార్టీ వాళ్ళు? ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్, బుద్ధి లేదా? కనీసం మహాత్మా గాంధీ మాట కూడా వినరా? గాంధీ గారు చెప్పాడు, అరే ఏ ఎవడైనా ఒకటేరా, ఎవరైనా రండిరా. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వస్తాడు ఒక ముస్లిం సోదరుడు, తిరుపతికి వెళ్తారు, ఎవరుకోవాలో మన వాళ్ళు ఎవరుకోవాలి, సార్ మీకు ఒక దేవుడు ఉన్నాడు, మీకు మసీదు ఉంది, మీకు దర్గా ఉంది, అయినప్పటికీ మా వెంకటేశ్వరుడు చూడటానికి వచ్చారా, వెల్కమ్ సార్ అని సాదరంగా ఆహ్వానించి దేవుణ్ణి చూపించి అంతే చూపించి ఇదిగో అన్నదానం పెడుతున్నావు సార్ 24 గంటలు అన్నం తినిపించి పంపిస్తే వాడు నిజమైన హిందువు. వస్తున్నాడు ఎవరు, సాహిబ్ గారా ఏమిటో చూడండి, వెతకండి జేబులు వెతకండి, ఆ విటి ప్యాకెట్ తీసుకోండి. అదే ఒక మనిషిని మనిషిగా తలచే విషయం అదే. ఇక్కడ మనిషి జగన్ గారు, మరి జగన్ గారికి నీ రాజకీయానికి ఏంటి సంబంధం? హూ ఆర్ యూ? తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ, ఆ వ్యవస్థ అన్ని పద్ధతులు పెట్టింది, ఎన్నెన్నో పద్ధతులు, ధర్మాలు, సాంప్రదాయాలు అన్నీ పెట్టుకున్నాయి. నువ్వెవడగవయ్యా వచ్చి పద్దాక అతని మీద కొండ మీద కూర్చొని వాడటానికి వెళ్ళేది, వీడటానికి వెళ్ళదు. మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడా? మీ ఆఫీస్కి వచ్చాడా? మీ అబ్బాయి దగ్గరికి వచ్చాడా? దేవుడి దగ్గరికి వస్తున్నాడు. నువ్వెవడవి? దేవుడికి అతీతుడు వా నువ్వు? ఏమన్నా దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చాడా? నీ కళ్ళకు వచ్చి చంద్రబాబు నాయుడు జగన్ వస్తున్నాడు, ఏ రాని మక్క పో అన్నాడా చంద్రబాబుకి? ఎంత గొప్పగా మాడతావ్యా నారా చంద్రబాబు నాయుడు. నేను అదే చెప్తున్నాను, నువ్వెన్న నాటకాలాడు, దయచేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం మర్డర్ చేయమాకు, చేయించమాకు. నీకు పెద్ద ఇష్టం ఉంది నాకు తెలుసు, ఎప్పుడు పోతామో, ఎప్పుడు పోతావు, ఎడతా రేపు పోతావు కొట్టావు. నేను చచ్చిన కనీసం చాలా సంవత్సరాల పాటు నన్ను తెలుగు ప్రజలే కాదు భారతదేశ ప్రజలు కూడా అన్ని రాష్ట్రాల్లో నేను తెలుసు, ఇక్కడ ఇక్కడంతా నేను బాగా పరిచయిస్తుండో అన్ని ముస్లిం సోదరులు కానీ, బెంగాలీ సోదరులు కానీ, తమిళ సోదరులు కానీ అంతా నాకు పాపులారిటీ ఉంది. నేను చచ్చిపోయినా కానీ కనీసం 1 ఇయర్ అని మాట్లాడుకుంటారు, మంచి ఉండడుకురా వాడు, వాడు లోఫర్ కాదురా, కబ్జాలు చేయడరా, అవినీతి పనులు చేయడరా, లంకా పనులు చేయడరా, అది ఉంది. మనం పోయే వరకు నెక్స్ట్ డే క్లోజ్, దేర్ ఇస్ ద మ్యాటర్.